హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో జస్ట్ ఇప్పుడు వెళ్ళాను నేను, మై రూమ్ వర్కౌట్ రూమ్ అంతా ఇలా ఉంది. మార్నింగ్ అంతా లైక్ నైట్ అంతా కూడా రిషి ఇక్కడ ఆడుకొని బియ్యం అంతా జల్లి అవి ఆ బియ్యం నేను నిన్న కడిగి ఎండలో ఆరబెట్టాను. మళ్ళీ తీసి ఇప్పుడు ఇంట్లో కూడా గాలికే ఉంచాం అనమాట. మళ్ళీ కొంచెం ఎండ వచ్చింది. అక్కడ చూడండి ఎంత బాగుంది నీడ. సో ఈరోజు ఎండ్ వచ్చిందనమాట. నిన్న ఈవినింగ్ ఫుల్ వర్షం పడేలా ఉంటే ఫాస్ట్గా తీసేసాను. మళ్ళీ ఈరోజు ఎండ్ వచ్చింది. అక్కడ కొబ్బరి చెట్లు నేడు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. అయ్యో పోయింది, మళ్ళీ కొంచెం మబ్బు వచ్చింది, మళ్ళీ పోయింది. సో మళ్ళీ వస్తుంది చూడండి, అలా వచ్చిందనమాట ఎండ. అందుకే ఇంక ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా తీసి వేస్తాను మళ్ళీ ఎండ్లోని. రిషివి ఆడుకునే సామాన్లు అన్నీ కూడా మ్యాక్సిమం తీసి లోపల పెట్టేశాను, ఎందుకంటే అన్నీ ఉంటే క్లమ్జీగా ఏవి సరిగ్గా ఆడుకోవట్లేదు. సో అందుకే తనకి ఇంట్రెస్ట్గా ఉండేవి ఒక లైక్ ఈ బ్లాక్స్ ఒకటి అండ్ కుకింగ్ సెట్, డాక్టర్ సెట్ అండ్ ఒక రెండు మూడు బొమ్మలు అలాంటివి ఉంచాను. అంటే మార్చి మార్చి ఇస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఆడుకుంటారేమో అని చిన్న ఈ ఆశ అనమాట. అంటే ఒకటేసారి అంతా జల్లేసి ఏవి సరిగ్గా ఆడుకోవట్లేదు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత అవి ఇస్తే, వేరేవి ఇస్తే అవి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. సో అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ బియ్యం ఆరబెట్టాను కదా, ఇంట్లో ఆరబెట్టాను కానీ అబ్బా రిషి అయితే అస్సలు ఉంచలేదు. దాని మీద ఎక్కి తొక్కి అసలు మొత్తం అంతా లైక్ దాంతో ఎక్కువ ఆడేసుకుంటుంది అనమాట, కిందంతా జల్లేయడం అలా చేసింది. సో ఇంక మళ్ళీ ఇవి ఆడించడానికి ఇచ్చేంత వరకు వీటి పరిస్థితి అంతే ఇంకా. సో అన్నీ కూడా తీసి ఇవేంటంటే రేషన్ బియ్యం అంటారు కదా, అవి దోశలకి ఇంకా ఏదైనా బిసి బెలేబాతు అవి చేసినప్పుడు యూజ్ చేస్తున్నాను. తర్వాత నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. వర్కౌట్కి సంబంధించి ఎక్సర్సైజ్ వేరే ఉండొచ్చు, బట్ నాకైతే కంఫర్ట్గా ఏదైతే కంఫర్ట్గా ఉంటే అదే వేసుకుంటే అండ్ దట్టు వీడియోలో చూపించాలి కాబట్టి కొంచెం ఏదో ఫస్ట్ టైం కదా. సో అలా అండ్ ఎక్సర్సైజ్ వర్కౌట్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించేవి ఒక టూ త్రీ ఎక్సర్సైజెస్ అంతే నేను చేసేది. ఒక 40 to 45 minutes చేస్తాను, ఒక 20 minutes ఎక్సర్సైజెస్ చేస్తాను, ఇంకో 20 minutes యోగా చేస్తాను. అలా మొత్తం అంతా కూడా ఒక 40 to 45 minutes అవుతుంది. సో బాడీ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా అలా ఉంటుంది అనమాట, మనం ఎంత తగ్గామని కాదు. నేనైతే చాలా వరకు తగ్గాను కూడా. సో మీకు ఈ డ్రెస్ వల్ల కొంచెం హెఫ్టీగా కనిపిస్తుంది, కానీ నార్మల్గా అయితే నాకు డిఫరెన్స్ తెలుస్తుంది నా డ్రెస్సెస్ని బట్టి. నా అంటే పాత డ్రెస్సెస్ ఫిట్ అవ్వడం అదంతా కూడా నేనైతే వెయిట్ చూసుకోలేదు, బట్ చూసుకొని నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. నేను నార్మల్గా అయితే 64.5 to 65 దగ్గర ఉన్నాను, బట్ ఇప్పుడు ఎంత ఉన్నానో ఎక్సర్సైజ్ చేసి ఒక 3.5 months అవుతుంది. 3 months అనుకోండి కంప్లీట్గా, 3 months తర్వాత ఇప్పుడు ఎంత ఉన్నానో నేను కొన్ని రోజుల్లో అప్డేట్ చేస్తాను. నేనైతే డైట్ చేయట్లేదు కదా, సో అందుకే కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాను అనమాట. అంటే కంప్లీట్గా డైట్ చేస్తూ 3 months చేస్తే చాలా తగ్గుతారు, బట్ నేను డైట్ ఏం చేయట్లేదు, లిమిట్ ఫుడ్ తీసుకొని అలా చేస్తున్నాను అనమాట. అందుకే నేను ఎంతవరకు తగ్గానో ఇంకా తెలీదు. సో ఒకవేళ చూసుకుంటే కనుక మీకు అప్డేట్ చేస్తాను. 3 months అవుతుంది కంటిన్యూస్గా చేస్తున్నాను. సో ఇలా వర్కౌట్ అయిన తర్వాత యోగా సూర్య నమస్కారం నుంచి స్టార్ట్ చేసి, అస్సలు నేను ప్రొఫెషనల్ కాదు, జస్ట్ బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాను అనుకోండి, నాకు వచ్చినంత ఎంత వంగితే అంత చేస్తున్నాను అంతే. సో చాలా ఫ్లెక్సిబుల్గా చేస్తున్న కొద్దీ తర్వాత అలా అలా బాగానే అలవాటు అయిపోయింది. యోగానే బాగా అనిపిస్తుంది ఇంకా ఎక్సర్సైజ్ కన్నా. ఎక్సర్సైజ్ అయితే నాకు ఏదో చాలా వరకు ఏమంటారు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అన్నట్టు. యోగా అయితే కొంచెం ఉన్న పౌజ్లోనే ఎక్కువసేపు ఉంటే అదే చాలా బాగా ఉంటుంది అనమాట వెయిట్ లాస్కి. సో యోగా కూడా యోగా చాలా బాగుంటుంది, బట్ ఎక్సర్సైజ్ తొందరగా తగ్గాలి అని అనుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో అంతే, సూర్య నమస్కారం నుంచి స్టార్ట్ చేసి ఇంకా యోగా ఒక 20 minutes చేస్తాను, అవి ఇవి పోజెస్ అన్నీ కూడా. తర్వాత నా యోగా మ్యాట్ ఇదే. అండ్ ఫస్ట్ అయితే నేను కుకింగ్ చేసినప్పుడు అంతా శ్రీకాంత్ చేసేస్తారు, తర్వాత కుకింగ్ అయిన వెంటనే నేను స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఒకటే యోగా ప్రజెంట్ అయితే ఇద్దరం షేర్ చేసేసుకుంటున్నాము, ఎందుకంటే మేము అంత ఎక్కువ లైక్ ఇద్దరం ఒకటే టైంలో చేయం కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా రిషి లేగలేదు, తను వెళ్తూ ఉన్నారనమాట, రెడీ అవుతున్నారు. సో ఈలోపు నేను బెడ్షీట్ ఇదంతా తీసి నైట్ కొంచెం అంతా దులిపేసి అక్కడ ఎక్కడక్కడ పెట్టేశాను. అన్నీ ఉతికిన బట్టలే, బట్ అన్నీ తీసి ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసి అవన్నీ పెట్టాలి. ఒకరోజు నిన్న ఉతికితే ఒక 2 days పడుతుంది మడతపెట్టడానికి, టైం దొరకదు. ప్లస్ దొరికినప్పుడు నా వీడియోస్కి యూజ్ చేసుకుంటే మంచిది కదా, ఒక వీడియో అయినా కంప్లీట్ అవుతుంది అన్న థాట్ వచ్చేస్తుంది. అంటే ఇంట్లో పని రిషి పడుకున్నప్పుడు ఫాస్ట్గా చేయాలనిపిస్తుంది, తను ఉన్నప్పుడు మాత్రం ఇంకా తను వెనక ఉండాలి అని తను పడుకుంటున్నప్పుడు నాకు వీడియోస్కి టైం దొరుకుతుంది కదా. సో ఇంకా వీడియోస్కి టైం దొరకడమే దానికి వెతుక్కోవడమే సరిపోతుంది అనమాట. ఇలా ఎక్స్ట్రా వర్క్స్ అన్నీ
మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేసుకుంటాను అంతే. అండ్ ఇంకొకటి, నా వర్కౌట్స్ మీద ప్లీజ్ అసలు కమెంట్ చేయకండి. ఎందుకనంటే నేను అసలు ప్రొఫెషనల్ కాదు. నేను మీకు చూపించమంటున్నారు నేను ఏం వర్కౌట్ చేస్తున్నానో, చూపిస్తాను బట్ నేను చేసిందే మీరు చేయండి అని నేనైతే చెప్పను. ఎందుకంటే నేను అంత ప్రొఫెషనల్ కాదు. అండ్ ఎవరి బాడీకి ఏది సూట్ అవుతుందో, ఏ ఎక్సర్సైజ్ సూట్ అవుతుందో, ఏ వర్కౌట్ సూట్ అవుతుందో చెప్పలేం కదా అందుకు. సో నెక్స్ట్ నేను ఇక్కడ రిషి టాయ్స్ అన్నీ తీసేసని చెప్పాను కదా, కొన్ని టాయ్స్ తీసేస్తే అవి మిగిలాయి కొన్ని. వాడితోనే బాగా ఆడుకుంటుంది ఇప్పుడు. ఏ సెట్కి ఆ సెట్ పెట్టేస్తే బాగా ఆడుకుంటుంది. నెక్స్ట్ నేను ఈరోజు వెజిటబుల్ పులావ్ చేసేసాను. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి అనమాట. కుక్కర్లోనే నేను మ్యాక్సిమం బయటే చేస్తాను, బట్ కుక్కర్లో చేసేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుందని ఈరోజు తెలిసింది. ఒక ముందు చేశాను బట్ ఇలా మార్నింగ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా అయిపోయింది కుక్కర్లో చేసేస్తే. అండ్ చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. వెజిటబుల్ పులావ్ చేసేసాను. సో మార్నింగ్ వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అదే లంచ్కి పెట్టేస్తున్నాను, తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే. అండ్ రిషికి నేను వైట్ రైస్ కంపల్సరీ, తనకు వైట్ రైస్ ఉంటుంది. ఇది తిన్నా సరే నేను వైట్ రైస్ కర్డ్ రైస్కో దేనికో దానికి ఉండాలి కదా, కొద్దిగైతే కంపల్సరీ సైడ్కి తీసి రసం, ఇంకా రసం అంటే ఏదో పప్పు కానీ ఏదైనా చేస్తాను తన కోసం స్పెషల్గా. స్పెషల్గా అంటే నార్మల్ కర్రీస్ మేము చేసుకుంటే అదే తింటుంది. ఇలాంటి పులావ్స్ ఏదైనా అయితే కొంచెం వాళ్ళు కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు కదా, తింటారో తినరో తెలీదు. సో అందుకే నేను ముందు జాగ్రత్తగా అది కూడా కొంచెం చేసి పెట్టేస్తాను, తింటుంది లేకపోతే మళ్ళీ తినొచ్చు. సో అదనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ అండ్ 2 బాక్సెస్ ఎందుకు ప్యాక్ చేశాను అంటే, శ్రీకాంత్ వల్ల కొలీగ్ ఒకటి, అంటే వాళ్ళ ఇంట్లో అనుకోకుండా వాళ్ళ వైఫ్ బయటకు వెళ్ళారనమాట. సో ఇంకా అందుకే బయట తినకూడదు కదా, కొంచెం తెలిసిన వాళ్ళనే నేనే కట్టేస్తున్నాను. అంటే తను చెప్పారు తను కూడా ప్యాక్ చేసామని. సో ఇంకా అందరికీ కలిపి ఇలా పులావ్ చేసేసి కట్టేస్తున్నాను. సో ఎస్, నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది పులావ్ తీసుకున్నాను. అండ్ కంపల్సరీ దీంతో బటర్ మిల్క్, అంటే నాకు పెరుగైనా లేదంటే బటర్ మిల్క్ అయినా కంపల్సరీ ఇలాంటి పులావ్ ఉప్మా తీసుకునే టైంలోని అది నేను కంపల్సరీ. అయినా ఇప్పుడు డైలీ బటర్ మిల్క్ తాగుతున్నాను. కొంచెం వర్కౌట్ అది చేసినప్పుడు కంపల్సరీ కొంచెం చలవకి తాగాలంటారు కదా, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కంపల్సరీ మజ్జిగ అనేది కంపల్సరీ తాగాలి. అండ్ నేను వేసుకునే టీషర్ట్ ఇవన్నీ డీమార్ట్లో తీసుకున్నానని చెప్పాను కదా, ఇవైతే చాలా చాలా బాగున్నాయి. నాకు చాలా ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నాయన్నమాట. తీసుకున్నప్పుడు కొంచెం టైట్ అయినట్టు అలా అనిపించింది, బట్ ఇప్పుడు చాలా కంఫర్ట్గా ఉన్నాయి. నిజంగా చాలా బాగున్నది. అవి చూసే నేను ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా అంటే వర్కౌట్ మానకుండా చేస్తున్నాను. అండ్ మీకు నేను ఏమనుకున్నాను అంటే, స్టార్టింగ్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు డైలీ మీకు అంటే అప్డేట్ ఇవ్వాలి, అన్ని పిక్స్ తీసి కూడా పెట్టుకున్నాను. బట్ ఒక 20 డేస్ ఏమో పిక్స్ తీసుకున్నాను వర్కౌట్ అయిన తర్వాత, ఇంకా మళ్ళీ తీయడం మానేశాను. ఎందుకంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటే దాంతో అయినా నేను వర్కౌట్ స్టాప్ చేయకుండా ఉంటాను కదా అనే ఉద్దేశం అంతే. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడే శ్రీకాంత్ సరిపోయారు, నా వర్క్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి, బట్ ఇంకా రిషి లెగలేదు అనమాట. సో ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా తను లేచిన తర్వాత మళ్ళీ నా వర్క్స్ స్టార్ట్ అవుతాయో తెలుసు కదా. ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా డోర్ తీసి ఉంచాను కొంతసేపు, రిషి లేచిన తర్వాత వర్క్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఈరోజు నా వర్కౌట్స్ అయితే నేను కంప్లీట్గా చూపించలేదు. ఏంటో చిన్న ఉంటుంది కదా వీడియోలో, లైక్ అందరి ముందు వర్కౌట్ చేయడం కొంచెం ఏదో ఆడ్గా అలా అనిపిస్తుందేమో అని భయం అంతే. సో నేనైతే అసలు ప్రొఫెషనల్ అయితే కాదు. నేను కూడా వేరే వాళ్ళ దగ్గర చూసి ఇంట్లోనే ఇంకా ఎవరి దగ్గర నేను ఎవరి సజెషన్స్ లేకుండా నా బాడీకి తగ్గట్టు నాకు ఏవి పడతాయో అయ్యే ప్రిఫర్ చేసి నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను అంతే. అండ్ నేనైతే ఫుడ్లో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు నిజంగానే. అంటే కంపల్సరీ డైట్ చేస్తూ వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది, బట్ నాకు ఒక 90% రిజల్ట్ వచ్చినా చాలు. ఎందుకంటే నేను ఫుడ్ హెవీగా ఏం తీసుకోవట్లేదు, అలా అని కడుపు మార్చుకోవట్లేదు నిజంగానే. లైక్ నాకు ఏమంటారు టమ్మి ఫుల్ అయినంత వరకు తింటున్నాను అంతే. సో మరీ తగ్గించలేదు. సో ఎక్సెస్ అంటే మనకి కావాల్సినంత కాకుండా కొంచెం ఒక 2 ముద్దలు ఏదైనా బాగుంటాయి, 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాం కదా, అలాంటివి తగ్గించాను అంతే. సో ఎస్, అంతే వర్కౌట్కి సంబంధించి నేను ఏం చెప్పలేను మీతో. మీరు చాలా అడుగుతున్నారు కాబట్టి ఈ కొంచెం చూపించాను. సో వీళ్ళైతే ముందు కొంచెం లైక్ నేను కంప్లీట్ వర్కౌట్ అయితే నేను ఈరోజు చూపించలేదు. జస్ట్ ఫస్ట్ వర్కౌట్ అంటే ఎక్సర్సైజ్ ఒక 20 మినిట్స్ చేస్తాను, లైక్ వార్మప్ అండ్ ఎక్సర్సైజ్ కలిపి. అండ్ ఇంకొక 20 to 25 మినిట్స్ యోగా చేస్తాను అంతే. యోగా కూడా బిగినింగ్ బేసిక్స్ ఉంటాయి కదా, బిగినింగ్ స్టేజ్వి అండ్ అలా స్టార్టింగ్లో అయితే అలా బేసిక్స్ అన్ని అలా ఇప్పుడు కొంచెం ఇంకో కొన్ని పోజెస్ అనేవి ఇంక్రీజ్ చేశాను అంతే.
సో యాడ్ చేశాను నా వర్కౌట్లోకి. బట్ ఆల్మోస్ట్ మన రోజు వర్కౌట్ అంతా కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. బట్ ఒక 5 to 6 పోజెస్ అనేవి అటు ఇటు మారుస్తూ ఉంటాను అంతే, అంటే టైంని బట్టి అండ్ నాకు వీలుని బట్టి. సపోజ్ పీరియడ్స్ టైంలో అయితే నార్మల్గా చాలా తక్కువ చేస్తాను, అండ్ ఆ టైంలో అయితే ఒక 1-2 డేస్ రెస్ట్ తీసుకుంటాను అంతే, ఎక్కువ చేయను. థర్డ్ డే నుంచి మళ్ళీ లైట్ లైట్గా స్టార్ట్ చేస్తాను అంతే. సో అది ఫుడ్ విషయంలో అయితే నేనేం డైటింగ్ ఏం చేయట్లేదు. అడిగారు కదా డైట్ ప్లాన్, నో నథింగ్ అనమాట. వాటర్ ఎక్కువ చేసుకుంటున్నా అండ్ అదే ఫుడ్ లిమిట్గా, మరి లైక్ జంక్ ఫుడ్స్ తగ్గించాను అంతే, తినడం మానేయలేదు, జస్ట్ తగ్గించాను కొంచెం. అది కూడా టేస్ట్ మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నచ్చిన చేయకపోతే ఇంకా అసలు లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా. సో అలాంటివి కొద్ది కొద్దిగా తినడం అలా చేస్తున్నాను అంతే. సో కంప్లీట్గా అది కంప్లీట్గా మీ ఇష్టం, నేనైతే అలాగే చేస్తున్నాను. సో ఎక్కువ డైటింగ్ అలాంటివి ఏం చేయలేదు, ఎందుకంటే నాకు మామూలుగా అయితే బ్యాక్ పెయిన్, నీరసం తొందరగా వచ్చేస్తుంది. సో అందుకని నేను ఫుడ్ కూడా మానేశాను అనుకోండి, ఇంకా నాకు అస్సలు కుదరదు. ఎందుకంటే ఇంట్లో అంతా నేనే చూసుకోవాలి, రిషి కూడా నేనే డే అంతా చూసుకోవాలి కదా. సో తనతో తిరుగుతూ ఎక్కువ నీరసం వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా నెమ్మది నెమ్మదిగా కంట్రోల్ చేసుకుంటున్నాను అంతే. సో ఖచ్చితంగా ఫుడ్ అయితే నేనైతే ఎక్కువ తీసుకోకుండా నార్మల్గా తీసుకుంటున్నాను అంతే. సో ఇది అండ్ నా వర్కౌట్ అండ్ డైట్ ప్లాన్ ఇదే. సో ఏం లేదు, బట్ నేనైతే చాలా వరకు తగ్గాను. సో చాలా వరకు చాలా డిఫరెన్స్ వచ్చింది నాకు, అండ్ చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. కొంచెం ఒక చేసిన ఒక 30 minutes అలా లైక్ 40 minutes కొంచెం ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి ఎందుకులే అనిపిస్తుంది స్టార్టింగ్ ఒక 15 minutes మాత్రం. తర్వాత వర్కౌట్ చేస్తున్న కొద్దీ ఇంకా వేరే వేరే నేర్చుకోవాలి అని అనిపిస్తుంది అంతే. సో అలా అనమాట అలా జరిగింది. ఇంకా ఇంకేంటి అండ్ నాకు నచ్చిన డ్రెస్సెస్ కూడా వేసుకోగలుగుతున్నాను, టీ షర్ట్స్ అవన్నీ కూడా. సో నా టమ్మీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ అయింది, బట్ పర్వాలేదు నాకు సీ సెక్షన్ కదా సో కొంచెం ఉంటుంది. సో దానివల్ల నేను అంత ఏం పట్టించుకోవట్లేదు, జస్ట్ అన్నిటితో పాటు ఒక స్టమక్ ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నాను అంతే, స్పెషల్గా ఏం చేయట్లేదు. బట్ కంప్లీట్గా ఫస్ట్ టైం మనం ఒక లైక్ స్టమక్ే తగ్గించేయాలి అని చాలా వర్కౌట్ చేసేసామనుకోండి, ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వదు. ఒక 1 month అయినా కంప్లీట్ టోటల్ బాడీ వర్కౌట్ చేసి బాడీ మనకి ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా అయిన తర్వాత ఒక దాని మీద ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ ఎక్సర్సైజెస్ అనేవి పెంచుకుంటూ వెళ్ళాలి అనేది నా ఒపీనియన్. సో నేనైతే ప్రొఫెషనల్ కాదు, అసలు కాదు, అంటే నాకేం తెలియదు కూడా, జస్ట్ వేరే వాళ్ళవి చూసి యూట్యూబ్లో ఉంటాయి కదా చాలా వర్కౌట్కి సంబంధించి స్పెషల్ ఛానల్స్ ఉంటాయి. సో దాని నుంచి నాకు తగ్గట్టు నాకు తగినవి నేను సెలెక్ట్ చేసుకుని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను అంతే ఇంట్లోని. నాకు బయటకే చేయడం అవన్నీ నాకు అంత అవసరం లేదు, జస్ట్ ఇంట్లో పని అండ్ లైట్గా వర్కౌట్ అంతే సరిపోతుంది. సో ఇంకా ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ నేను జూలైలో స్టార్ట్ చేసాను ఇది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇది అక్టోబర్, అంటే 3-3.5 months అవుతుంది నేను చేస్తున్న కొద్ది. అండ్ చాలా డిఫరెన్స్ కనిపించింది నాకు. సో మార్నింగ్ లేచిన వెంటనే ఏదో ఒక యాక్టివిటీ ఉంటే కొంచెం ఆ డే అంతా కూడా చాలా బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి. అండ్ నా ఫేస్ అంతా గ్లో రావడం, అండ్ నేను స్కిన్ కేర్ తీసుకున్నా ఏం తీసుకున్నా సరే ఏదైనా ఇన్సైడ్ నుంచి రావాలి కదా అన్నట్టు రియలైజ్ అయ్యి స్టార్ట్ చేశాను ఎక్సర్సైజ్ అంతే. సో నాకైతే చాలా బాగా ఎవ్రీథింగ్ నేనైతే చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాను అనమాట, చాలా సాటిస్ఫైడ్ అంతే. సో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదో నా సంతోషం ఇలా నా ఈ పోజెస్లో చూపిస్తున్నాను. సో అంతే అండి, సో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే ఇక్కడ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బై బై, టేక్ కేర్.